ఏమో నాకు ఈవేళ ఎలక్షన్ పెడితే, అంటే ఈవేళ ఇంక టైం అయిపోయింది ఇంక పెట్టడం కుదరదు, రేపు పెట్టేది లేదు, నెక్స్ట్ మంత్ నోటీస్ గిటీస్ అన్నీ అయ్యి నెక్స్ట్ మంత్ పెట్టారనుకోండి ఎలక్షన్, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాల్లో గెలుస్తుంది. అది ఈవేళ ఉన్న గ్రౌండ్ రియాలిటీ, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. అయితే నేను కొంచెం చాలా కాలం నుంచి ఎలక్షన్లు అవి చూస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయ అతని క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈజ్ నాట్ ఎ మ్యాచ్ టు చంద్రబాబు నాయుడు. ఇది గ్రౌండ్ ఎలక్షన్ స్కిల్స్కి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నంత బలంగా గ్రౌండ్ లెవెల్లో దానికి పోటీగా ఏ పార్టీ లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర ఉన్నంత డబ్బు ఏ పార్టీ దగ్గర లేదనుంది ఒక జనరల్, దాన్ని ఏమి ఆధారాలు చెప్పలేం కానీ జనరల్ టాక్ ఉంది, 5,000 ఇస్తారట 10,000 ఇస్తారటని. ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే టఫ్ ఫైట్ అవుతుంది, కానీ ఈవేళ అయితే వన్ సైడెడ్ అది పబ్లిక్లో జగన్కి అనుకూలంగా ఉంది. ఆ వేవ్ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనబడుతుంది. అయితే వేవ్ను మార్చగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, గతంలో చేసి చూపించాడు ఆయన. 96లో మనందరికీ కూడా లక్ష్మీపార్వతి అనుకున్నాం, ఎన్టీ రామారావు చచ్చిపోతూ చెప్పినవన్నీ కూడా రికార్డులు వేసి చూపించారండి. లక్ష్మీపార్వతికి గుమ్మేశారు జనం. మన రాజమండ్రిలో అయితే ఆవిడ వచ్చినప్పుడు కరెంటు పోయింది, కరెంటు తీసేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆవిడ అలా వస్తుంటే ఆ స్టేడియం దగ్గర నుంచి లాంతర్లు పట్టుకుని బ్యాటరీ లైట్లు వేసుకుని జనం అలా, నేను ఎప్పుడు చూడలే ఎలక్షన్ వచ్చినట్టుకి ఏమీ లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంటైర్ ఎన్టీ రామారావు ఫ్యామిలీని తన వైపు పెట్టుకున్నాడు. అదే జాతిక అంకితాలు జనరల్గా మొత్తం కలిపి చేస్తారు, ఈయన ఏ పార్టీకి ఆ పార్టీ. నీకు ఇంతకుముందు పట్టిసీమ అయితే ఆగస్టు 15 నాడు ఇంకా మోటార్లు చూడడానికి ఇక్కడి నుంచి చైనా కూడా వెళ్ళలేదు వాళ్ళు, ఆగస్టు 15 నాడే జాతిక అంకితం చేశారు. సరే ఏదో కొత్త సాంప్రదాయం మొదలెట్టారు, ఏం చేస్తాం. నేను రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. పార్టీ రాజకీయాలు, పదవీ రాజకీయాలు. రాజకీయాల్లో నా ఉద్దేశంలో రాజకీయాలతో లేనివాడు, రాజకీయాలు సంబంధం లేనివాడు ఎవడు ఉండడు. కొంతమందికి తెలియకుండా రాజకీయాల్లో ఉంటారు, కొంతమంది తెలిసి ఉంటారు. నేను 2015 అక్టోబర్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ నెల నుంచి చెప్తున్నాను, మీకు ఆఖరికి ఏముండదు, చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు, మీకు క్లియర్గా సీన్ అర్థమైపోయి కూడా యాక్షన్ చేస్తున్నారు, వద్దా యాక్షన్ మానేయండి, తిరగబడండి, మీరు ఎన్డీఏలోంచి బయటికి రాక్కలే, ఎక్కడ రాక్కలేదు, మీ వాయిస్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ మీరు రైజ్ చేయండి. వాళ్ళు దాన్ని కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీ మంత్రులు విత్తుడు రావటం, గొడవ స్టార్ట్ చేయండి, లేట్ అయితే రాదు. మీరు ఎప్పుడైనా సరే యాక్సిడెంట్లో చచ్చిపోతారండి ఎవరైనా, శవాన్ని అక్కడ పెట్టి ఎందుకు గొడవ చేస్తారు? శవం అక్కడ ఉండగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించారనుకోండి ఎప్పటికీ కోపం రాదు. అదే చచ్చిపోయే సంవత్సరే కన్నాడు 10 లక్షలు ఇస్తుందంటే ప్రభుత్వం అంటే మరి ఈ సంవత్సరంలో చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే పెద్ద గొడవ చేస్తారు. ఆ టైంకి మనకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఆ టైంకి టక్కున రావాలి, 7 మండలాలు కలిపినట్టు. ఆ రోజునే అది దీంట్లోనే కలిపి పెట్టేయాలి ఆర్డినెన్స్లో. అక్కడ కాంప్రమైజ్ అయ్యారు, తప్పు చేశారు. సరే మీరు స్పెషల్ స్టేటస్కి వద్దు, నాకు స్పెషల్ ప్యాకేజీని ఒప్పేసుకున్నారనుకోండి, తప్పులేదు, అది మీ పాలసీ. అది దానికన్నా నేను అనేకసార్లు చెప్పాడు ఆయన, దానికన్నా ఎక్కువ వస్తుంది, నేను ఎందుకు స్పెషల్ కేటగిరీ అడగాలి అని చెప్పి అన్నాడు. దానికైనా స్టిక్ అయిపోయి ఉండవలసింది. సో ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఆ కన్ఫ్యూజన్లోకి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న కన్ఫ్యూజన్కి కారణం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు. ఇంకా పార్టీ పాలిటిక్స్ అది డిఫరెంట్. నేను ఎప్పుడో చెప్పాను డెఫినేషన్, మేకింగ్ మనీ టేకింగ్ మనీ ఈ రెండు తేడా ఉంది. టేకింగ్ మనీ లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. కమ్యూనిస్టులతో సహా మోస్ట్ ఆనెస్ట్ అని చెప్పుకునేవాడు ఎప్పుడన్నా సరే గాంధీ గారితో సహా ప్రజల దగ్గర డబ్బు తీసుకుని ఆయన నడిచాడు తప్ప డబ్బులు తీసుకోకుండా ఎవడో కూడా రాజకీయవేత్త బతకలేడు. మనీ మేకింగ్ పూర్వం లేదు, ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. ఇవాళకి కూడా జనరల్గా పాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొత్త ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు పరిచయం లేదు, కానీ పాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమ్యూనిస్టులాగే కమిటెడ్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళు మనీ కోసం పనిచేసేవాళ్ళు కాదు. ఇవాళ మోడీ కూడా
అతనికి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశ ఉండదు. అధికారాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఇండియా మొత్తం శ్మశానం చేస్తే మనం ఒక్కళ్ళు హ్యాపీగా అధికారంలో కొనసాగచ్చు అనుకుంటే శ్మశానం చేయడానికి కూడా ఆయన వెనకట్టు. పట్టిసీమ అనేది కట్టింది, పట్టిసీమ కట్టింది కృష్ణా డెల్టా కోసమండి, అంతే తప్ప పైన అది అక్కడెక్కడో రాయలసీమకి ఇస్తాం ఇదేం కాదు. కృష్ణా డెల్టా కోసం పైనుంచి ఇంక అతను వాటర్ ఇవ్వడు. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, శ్రీశైలం రిజర్వాయర్లోనే గొట్టం పెడుతున్నాడు, పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకుంటున్నాడు. అతను ఇష్టం వచ్చినట్టు అతను చేస్తున్నాడు, ఇతను అడగట్లే. దానికి కారణాలు ఏంటో ఓటు నోటు అవి ఇవి అని చెప్తారు, కానీ కారణాలు ఏమి నేను వెళ్ళను. అక్కడ మనకు క్లియర్గా వాటర్ డిస్ప్యూట్లు వస్తే ఏం చేయాలన్నది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, దాని ప్రకారం ఇప్పటి వరకు ఒకరోజు కూడా జరగలే, ఈయన వెళ్ళటలే. అయితే కృష్ణా డెల్టాను సేవ్ చేయడానికి పట్టిసీమని కట్టేశాను, వాటర్ ఇచ్చేసాను అని చెప్పాడు. మేమనేది ఏంటంటే పట్టిసీమకి అంత డబ్బు అనవసరం, మేము పోరాటం పబ్లిక్ మీటింగ్ పెట్టి పోరాటం చేస్తానంటే పోరాటం అనే వల్ల ఏమీ రాదు. 25 మంది ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 25 ఒకే పార్టీకి ఇచ్చిన అక్కడ 545 సీట్లు, దాంట్లో 25 మంది ఎవరితో పోరాడతారు? ఏంటి పోరాటం ఏంటి? మన హక్కు కాన్స్టిట్యూషనల్గా సాధించాలి, దానికి ఏం చేయాలి? ఈవేళ నేను చెప్పాను ఇప్పుడు లోక్సభలో జరిగిన అన్యాయం నిలదీయండి, వీళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళ వెనకాల తృణమూల కాంగ్రెస్ వస్తుంది, సిపిఎం వస్తుంది, ములాయం సింగ్ యాదవ్ పార్టీ వస్తుంది. ఎందుకంటే ఆ రోజున వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు, వాళ్ళందరూ చూస్తుండగా జరిగింది ఇది. డిఎంకే వాకౌట్ చేసింది, శరద్ యాదవ్ వాకౌట్ చేశాడు, వీళ్ళందరినీ ఈ నవీన్ పట్నాయక్ పార్టీ వీళ్ళందరినీ కూడా కలుపుకుని నేను ఎప్పుడు నుంచి చెప్తున్నాను ఇది చంద్రబాబు నాయుడికి రండి పెట్టండి బాబు మీటింగ్ పెట్టండి పిలవండి అందరినీ, అప్పుడు పోరాటం చేసే మూడు లేదు. ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళు ఇప్పుడు పోరాటమే కాదు ఇది. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు, అంత మటుకు అదొకటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావు, జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు, ఏం అడగకుండా ఇప్పుడున్న వేవులో. చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే రారు, ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఏమీ ఇవ్వక్కల, ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు. సో అది ఎలా వాడతాడన్నది చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటన్నది మీకు తెలియదు నాకు తెలియదు, కులం అనేది నిజం, అది అందులో అనుమానం లేదు. కులం లేకుండా ఎలక్షన్లు జరుగుతాయని అనుకోకండి, కానీ కులం కారణంగానే ఎలక్షన్ జరగదు, ఎందుకంటే ఏ కులమో 51% లేదు. ఏదైనా ఇంకా వేరే వాళ్ళు అందరూ కోఆపరేట్ చేస్తేనే రావాలి. అవే కులం లేదండి, అంత కులం తప్పండి అని ఎవడాలంటే ఇందాక నేను కరప్షన్ గురించి చెప్పినట్టు వాడంత కులవాది ఇంకెవడం ఉండదు.